హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంపీ పియానో. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కీబోర్డ్ సంబంధించిన ట్రిక్స్, లెసన్స్ డిజిటల్గా చెప్పదలుచుకుంటున్నాను. ముందుగా చూడండి, కీబోర్డు లేఅవుట్ కనపడుతుంది కదా మీకు. ఇది దీంట్లో మొత్తం 61 కీస్ ఉన్నాయి. దీంట్లో మొత్తం 5 యాక్టివ్స్ ఉన్నాయి. బ్లూ కలరు, రెడ్ కలరు, బ్లాక్, ఆలివ్ గ్రీను, ఆరెంజ్ కలర్, మొత్తం 5 యాక్టివ్స్ కనపడుతున్నాయి కదా. ఈ 5 యాక్టర్స్ అంటే ఏంటి, అసలు కీస్ నేమ్స్ ఎలా గుర్తుపట్టాలి అనేది ఈ వీడియో వరకు చూస్తే చివరి వరకు మీకు అర్థమవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. కీబోర్డ్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో మొత్తం 61 కీస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ 61 కీస్ ఉన్నాయి కదా కీబోర్డ్లో. దీంట్లో 36 వైట్ కీస్, అంటే కిందవన్నీ వైట్ కీస్, పైన ఉన్న బ్లాక్ కీస్ అన్ని 25 ఉంటాయి అన్నమాట. 36 ప్లస్ 25 61 కీస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పియానో లో మనం ఒక్కొక్క యాక్టివ్లో 12 కీస్ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివ్లో 12 కీస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒక యాక్టివ్లో వచ్చేసరికి 7 వైట్ కీస్, 5 బ్లాక్ కీస్ ఉంటాయి. 7 వైట్ కీస్, 5 బ్లాక్ కీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాంటి యాక్టివ్స్ ఎన్ని ఉంటాయంటే, మొత్తం 5 యాక్టివ్స్ ఉంటాయని నేను ఇందాక చెప్పాను కదా. సి నుంచి బి వరకు ఉన్న బ్లూ కలర్ ఒక యాక్టివ్, సి నుంచి రెడ్ కలర్లో బి ఉన్న బి వరకు ఉన్నది ఒక యాక్టివ్, సి నుంచి బ్లాక్ బి వరకు ఉన్నది ఒక థర్డ్ యాక్ట్, అలాగే గ్రీన్ సి నుంచి గ్రీన్ బి వరకు ఒక ఫోర్త్ యాక్ట్, ఆరెంజ్ సి నుంచి ఆరెంజ్ బి వరకు ఉన్నది ఒక ఫిఫ్త్ యాక్ట్, అండ్ చివర ఒక లైన్ ఉంది కదా ఒక కీ, అది సి అనమాట, సిక్స్త్ నోట్. సిని మనం ఎలా గుర్తుపట్టాలంటే, కీబోర్డ్లో ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ కీ అనేది సి అవుతుంది. గ్రీన్ కలర్లో కనబడి, సారీ, బ్లూ కలర్ కనబడుతుంది ఫస్ట్ కీ. కీబోర్డ్లో మీరు 61 కీస్ ఉన్న కీబోర్డ్లో ఫస్ట్ కీ అనేది సి అవుతుంది. అలాగే చివరిది వైట్ కీ కనబడుతుంది ఇక్కడ, వైట్ కీ బి తర్వాత ఉంది, ఆరెంజ్ కలర్ తర్వాత వైట్ కీ, దాన్ని కూడా సి అనే అంటాం అనమాట. లేదా మనం కీబోర్డ్ మధ్యలో ఎలా గుర్తుపట్టాలి అంటే, రెండు బ్లాక్ కీస్ ముందు వచ్చే, టూ బ్లాక్ కీస్ ముందు వచ్చే వైట్ కీని సి అని మనం అంటాం అనమాట. సి అని గుర్తుపట్టుకోవాలి ఆ విధంగా, రెండు బ్లాక్ కీస్ ముందు వచ్చే వైట్ కీని సి అని అంటారు. సి తర్వాత వచ్చే వైట్ కీస్ అన్ని ఏంటంటే డిఈఎఫ్ జిఏబి. ఓకేనా. ఓకే, ఇప్పుడు వైట్ కీస్ గురించి మాట్లాడాం, మరి బ్లాక్ కీస్ గురించి మాట్లాడుకోవాలి కదా. సి తర్వాత వచ్చే బ్లాక్ కీని ఏమంటారంటే సి షార్ప్ అంటారు. ఓకేనా. అలాగే డి తర్వాత వచ్చే డి షార్ప్, ఈకి బ్లాక్ కీ లేదు కాబట్టి షార్ప్ ఉండదు. ఎఫ్కి వచ్చే బ్లాక్ కీ, ఎఫ్కి రైట్ సైడ్ ఉన్న బ్లాక్ కీని ఎఫ్ షార్పు, జీకి జీ షార్పు, ఏకి ఏ షార్ప్. మొత్తం ఇవి చూసుకున్నట్లయితే ఎన్ని అయినాయి మొత్తం కీస్ అంటే 12 కీస్ అయినాయి. ఈ 12 కీస్ ఉన్నదాన్ని ఒక కంప్లీట్ యాక్టివ్ అంటారు. ఈ యాక్టివ్స్ 5 యాక్టివ్స్ ఉంటాయి కదా, ఈ ఒక యాక్టివ్ 5 యాక్టివ్స్ సేమ్ ఈక్వల్ అనమాట. కీస్ నేమ్స్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఇలాంటి యాక్టివ్స్లో మనం ఏం చేస్తామంటే, చూడండి ఇక్కడ, వీ షుడ్ ప్లే లెసన్స్ ఇన్ దిస్ యాక్టివ్ 3 అండ్ 4. మన లెసన్స్ని మన థర్డ్ ఫోర్త్ యాక్టివ్లో ప్లే చేస్తాం, అంటే మిడిల్ యాక్టివ్ అనమాట, మిడిల్ యాక్టివ్ ఫోర్త్ యాక్టివ్. అదేవిధంగా సెకండ్ యాక్టివ్లో కూడా కొన్ని లీడ్స్ వరకు తీసుకుంటాం, కొన్ని నోట్స్ అనేది తీసుకుంటాం. మనం కంప్లీట్గా యూజ్ చేసేటువంటిది ఏంటంటే సి నుంచి బి వరకు ఉన్న బ్లాక్ కీ అనేది మెయిన్ మనకి, అలాగే గ్రీన్ రెడ్ అనేది కూడా బెస్ట్. ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ వన్లో ఏం చేస్తాం, మరి యాక్టివ్ వన్లో మనం కార్డ్స్ వేసుకుంటాం, కార్డ్స్. మరి యాక్టివ్ ఫిఫ్త్లో ఏం చేసుకుంటాం అంటే ఇంటర్లోడ్స్కి మనం గ్రీన్ కలర్లో ఉన్న సి నుంచి ఆరెంజ్ కలర్, అంటే కంప్లీట్గా చెప్పాలంటే బ్లాక్ కలర్లో ఉన్న సీ నుంచి చివరి వరకు మనం ఇంటర్లోడ్ వేసుకోవడానికి ఎక్కడైనా కానీ మనం వేసుకోవచ్చు. దట్ ఈజ్ ఇక అది మన యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, కీబోర్డ్ అంటే ఏంటో మీకు మామూలుగా జస్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు. ఫ్రెండ్స్ మీరు కామెంట్లో నాకు ఇంకా మరిన్ని వీడియోస్ నేను చెప్పదలుచుకుంటున్నాను కామెంట్లో. ఈ వీడియో మీకు వాయిస్ క్లియర్గా ఉందా లేదా అనేది మీరు నాకు క్లియర్గా చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకేమన్నా చెప్పాల్సి ఏమైనా ఉంటే, లేకపోతే బ్రదర్ మీరు ఇంకా స్పీడ్ చెప్తున్నారు ఇలాంటి కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్డేట్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ.